Welcome back to my channel, Idea of Place. Andhra hello naru. Hope you are doing good. Even in chupinchupai recipe, tasty and healthy recipe andi, adhe Sorakaya Saggubiyyam payasam. Generally, chinna pillalu kani peddavallu kani kontamandiki Sorakaya anna anapakaya anna ishtam undadu kada. But ila okasari kheer chesi pettandi, ishtanga tintaru. Inkenduku alasyam, adi ela cheyalo chuse mundara, naa channel evarana first time chustunnattayite tappakunda subscribe chesukondi. Naa kante nachinattayite like cheyandi, share cheyandi. Without any further ado, let's get into the video. సొరకాయ పాయసానికి కావాల్సిన పదార్థాలు సొరకాయ తురుము ఒక కప్పు అర కప్పు సగ్గుబియ్యం రెండు గంటల పాటు నీళ్ళలో నానబెట్టి వడకట్టి పెట్టుకున్నాను అర లీటర్ పాలు జీడిపప్పులు కిస్మిస్ 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ పంచదార నెయ్యి మనకి వేయించడానికి సరిపడా అలాగే కండెన్స్డ్ మిల్క్ మీ దగ్గర ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పచ్చికోవా అయినా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ముందుగా ఒక pan పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి pan కొద్దిగా వేడయ్యాక 2 to 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడయ్యాక అందులో మనం జీడిపప్పులు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి నేను జీడిపప్పు కిస్మిస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే బాదం పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చుండి సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా సో వీటిని తీసేసుకొని ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం కిస్మిస్ కూడా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి కిస్మిస్ వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే త్వరగా మాడిపోతాయి వీటిని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన నెయ్యి ఉంది కదా అందులో మనం సొరకాయ తురుము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ సొరకాయ తురుము కోసం ముందుగా సొరకాయని తొక్క తీసేసి అందులో గింజలు తీసి ఆ తర్వాత తురుముకున్నానండి తురుముని ఒకసారి వాటర్తో వాష్ చేసి వడకట్టుకొని వాడుతున్నాను ఇలా చేయడం వల్ల పాలు విరిగే ఛాన్స్ ఉండదన్నమాట చూసారు కదా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సైడ్స్ నెయ్యి వస్తుంది కదా సొరకాయ ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇందులో అర లీటరు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నానమాట వేసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి అలాగే ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకొని వడకట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇది వేగిపోయింది కాబట్టి ఎక్కువసేపు పట్టదండి ఉడకటానికి సో వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి చూసారా ఇలా బాగా బాయిల్ అవుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటున్నాను కలుపుకున్నాక షుగర్ యాడ్ చేసుకోవాలండి నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తాను కాబట్టి కండెన్స్డ్ మిల్క్ ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేయండి నాకైతే దీనికి ఒక 4 టేబుల్ స్పూన్స్ దగ్గర పడిందనమాట కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం థిక్గా అవుతుందన్నమాట అందుకని వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చి కోవా అయినా యూజ్ చేసుకోవచ్చు ఏదీ లేదు అనుకుంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని బాగా దగ్గరగా మరిగించారనుకోండి సరిపోతుంది అందులో షుగర్ వేసేసుకుంటే ఎగ్జాక్ట్గా టేస్ట్ కొంచెం ఇట్లాగే వస్తుంది సో ఇలా మరిగిపోయాక జీడిపప్పు కిస్మిస్ అవి వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ మరిగించుకొని ఆఫ్ చేసేస్తే అయిపోతుంది అంతే సొరకాయ సగ్గుబియ్యం పాయసం రెడీ ఇది కంప్లీట్గా చల్లారాక తింటే చాలా బాగుంటుందండి సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాం మీకు నచ్చిందా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కదా సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ